సో మన లైఫ్లో ఎప్పుడైనా భరించలేనంత బాధ మనకి వచ్చేటప్పుడు అది ఒకరితో షేర్ చేసుకుంటే బాగుంటుందా బాధ తీరుతుందా అంటే చాలామంది అంటారు ఒకరితో షేర్ చేస్తే ఆ బాధ తీరిపోతుందని ఇంకొంతమంది అంటారు షేర్ చేసామంటే నీ పెయిన్ ఇంకా ఎక్కువ అని అసలు చెయ్యాలంటారా వద్దంటారా అంటే షేర్ చేయాలా మానాలా అనేది ఖచ్చితంగా వ్యక్తి మీద ఆధారపడి ఉంటుందండి నేను ఇన్ జనరల్గా చెప్పేది ఏదైనా ఉంది అంటే షేర్ చేసుకోవద్దని చెప్తాను అది అలానే మరి ఉంటే కూడా దాన్ని భరించగలిగే స్థాయి వాళ్ళకు నేను షేర్ చేసుకోవద్దని చెప్పానే కానీ బయటికి పంపించదని చెప్పలేదు షేర్ చేసుకునే వారిని ఎవరంటారంటే ఇంగ్లీష్లో ఎక్స్ట్రా వర్ట్స్ అంటారు షేర్ చేసుకునే వారిని ఎంట్రావర్ట్ అంటారు నా మనసులో ఉన్న ప్రతి బాధని కనుక ఒక వ్యక్తికి నేను షేర్ చేసుకుంటుంటే నేనేమంటానంటే ఎవరితో షేర్ చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి నువ్వు కానీ మోసగించబడతావేమో చూసుకో నేను అసలు షేర్ చేసుకోవడం అనే దాంట్లోనే ఎమోషనల్ బర్స్టింగ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనే పదాలు ఉన్నాయి కదా నేను తట్టుకోలేనంత బాధని లోపల కలిగి ఉన్నప్పుడే కదా బయట పంపించాలనుకుంటున్నాను ఎమోషనల్ బర్స్ట్ అవుతున్నాను ఇంబ్యాలెన్స్ అవుతున్నాను అది నేనేమంటాను నా బాధని మీకు చెప్పానుకుందాం ఏమో ఈ రిలేషన్షిప్ బాగున్నంత వరకు అవునా బంగారు తల్లి అవునా బంగారు తండ్రి అని తర్వాత ఇదే మనం ఏదో పచ్చిగా మాట్లాడే బ్లాక్మెయిల్ దానికి వెళ్ళొచ్చేమో ఎందుకు చెప్పడం అది ఒక పద్ధతి రెండవ పద్ధతి నువ్వు ఎప్పుడైతే ఇతరులకు చెప్పడం మొదలుపెట్టావు ఉదాహరణకి ఒక అమ్మాయి తన యొక్క ప్రతి బాధని వాళ్ళ అమ్మగారితో పంచుకునే అలవాటు ఉందనుకుందాం కానీ అన్ని సందర్భాల్లోనూ వాడి అమ్మగారు ఆ బాధని తీసుకోలేకపోవచ్చు కదా ఒక సందర్భం ఆవిడ దూరంగా ఉండడం ఒక సందర్భం ఆవిడ టెలిఫోన్లో అవైలబుల్ లేకపోవడం ఒక సందర్భం ఆవిడ కూడా హెల్త్ బాగుండకపోవడం మరి దారుణమైన సందర్భం ఆవిడే ఈ లోకంలో లేకపోవడం ఎవరు చెప్పుకుంటారు ఇప్పుడు నేనే ఉంటున్నాను ఎంత అక్కడ దాంట్లో మోసగించుకోబడ్డం ఈ దాంట్లో శాశ్వతం లేదనుకున్నా అసలు నేనైతే ఉండండి ఇవేమవుద్దా నీ బాధని ఇతరులకి పంచుకోకు పంచుకోనే అలవాటు ఉంటే తగ్గించుకో సాధన చెయ్యి అయినా నీ బాధను పంచుకోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడుతుంటే క్రమంగా 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 నీకు ఎవరైతే రిలయబుల్ ట్రస్ట్ వర్దీ రిలేషన్షిప్స్ అంటాం ట్రస్ట్ వర్దీ పర్సనాలిటీస్ అంటాం వాళ్ళకే చెప్పు అది కూడా తగ్గించు క్రమంగా 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 తగ్గించడం మొదలుపెట్టు అప్పుడు మీరు ఇందాకని అడిగిన ప్రశ్న మరి లోపల బెలూన్ లాగా ఉండిపోతే 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 గాలి కొడితే కొడితే పేలిపోద్ది కదా అందుకు నేనేమంటానంటే మన యొక్క మనసులోని బాధని పుస్తకంలో డైరీలా రాయి కవిత్వంలో రాయి ఒక పుస్తకాన్ని చదవడంలో ఒక పుస్తకాన్ని నేస్తంగా తీసుకుని అందులోకి నీ యొక్క మొత్తం పోరింగ్ అవుట్ ద ఎమోషన్స్ చేయి మొక్కల కొంచెం కుక్కలతో స్నేహం చేయి లేదా మంచి మంచి ప్రకృతిలో ఉన్న మంచి ప్లేసెస్ చూడు అది నీకు కావాలి అనుకున్నప్పుడు డిమాండ్ చేయట్లేదు నీకు కావాలనుకున్నాడు మాత్రం నీ కమాండ్లోకి వస్తుంది చిన్న తేడా ఒక మొక్కతో నువ్వు మాట్లాడు లేదా అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాస్ చెప్తాడు యాక్చువల్గా శకుంతల ఊరు వెళ్తూ వెళ్తూ మొక్కలతోటి మాట్లాడింది అంటాడు యాక్చువల్గా ఆ మొక్కలతో మాట్లాడుతుంది వస్తాడు నారాజు ఈరోజు చెప్పి ఏదో సినిమాలో హీరోయిన్ చంద్రమామతో మాట్లాడలేదా మేఘ సందేశంలో అసలు ప్రియుడు ప్రియురాలకి మేఘంతోటే కదా మెసేజ్ పెట్టాడు అందుకని మనుషుల్ని కాస్త తక్కువ నమ్మి లేదు మనుషుల మీద కాస్త తక్కువ ఆధారపడి లేదు మనుషులకి ఏమీ చెప్పడం తగ్గించి కాదు అసలు మనుషులతోటి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకుండా నీ ఎమోషన్స్కి ప్రకృతిలో పుస్తకాన్నో పెట్స్నో మరో దాన్నో ఆధారం చేసుకుంటే ఆనందంగా ఉంటుందని నాకు అనిపించిన సత్యం నువ్వు పాటించాలని రూలు లేదు నేను పాటిస్తాను అవే కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు సింపుల్ లాజిక్ అసలు దీనికన్నా గొప్పది ఏంటంటే ఎమోషన్స్ లేని స్టేజ్కి వెళ్ళి ఎంత హాయిగా ఉంటుందో అది చాలా బాగుంటుంది ఎమోషనల్ స్టేజ్ అది చాలా ఇంకా హై స్టేజ్ హై స్టేజ్ యాక్చువల్గా చాలా బాగుంటుంది అండి అది ఇఫ్ యూఆర్ రీచింగ్ దట్ ఎమోషనల్ స్టే ఎమోషనల్ లెస్ దాన్ని నేను యాక్చువల్గా ఎమోషనల్ నెస్ అనకుండా దానికి ఇంగ్లీష్ పదం ఏమో తెలియదు కానీ అభావాత్మకం అంటారనమాట భావాత్మకం కానిది అని అద్వైతంలాగా అద్వైతం అంటే ఏంటి రెండు కానిది అని అంటే ఒకట కాదు రెండు కానిది రెండుగా కనిపిస్తుంది కానీ రెండు కాదు రెండుగా కనిపిస్తుంది కానీ రెండు కాను కాదు అన్నది అతి గొప్ప తత్వం సింపుల్ చెప్పాలంటే